హాయ్ అండి, ఐఎమ్ ప్రసన్న. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఆనపకాయ చల్ల పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో నేను మీకు చూపిస్తున్నాను. దీన్నే మనం ఆనపకాయ మజ్జిగ పులుసు అని కూడా అంటారు. సో ముందు ఫస్ట్ ఆనపకాయ ముక్కల్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే 2 ఆనియన్స్ తీసుకున్నాను నేను, అవి కూడా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే కొంచెం మనం మజ్జిగ తీసుకోవాలి. అలాగే కొద్దిగా శనగపిండి తీసుకోవాలి. సో ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. సో పాన్ పెట్టుకోవాలి. పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం పోపు మిశ్రమం యాడ్ చేసుకోవాలి. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు యాడ్ చేస్తున్నాను. అలాగే కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలి. అలాగే గార్లిక్ వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకోవాలి. సో ఒకసారి మనం వీటిని ఫ్రై చేసుకుందాం. అవి ఫ్రై అవ్వాలి కదా. సో ఈ ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే గ్రీన్ చిల్లీని కూడా మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. సో వీటిని మనం ఒకసారి కలుపుకుందాం. అలాగే కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే డ్రై కర్రీ లీవ్స్ ఉంటాయి కాబట్టి నేను అవి యాడ్ చేశాను. సో ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఆనపకాయ ముక్కలను కూడా మనం ఇందులో యాడ్ చేసుకుందాం. సో కట్ చేసి పెట్టుకున్న ఆనపకాయ ముక్కలను కూడా మనం ఇందులో యాడ్ చేసేసుకుందాం. సో ఇవి మనకి సాఫ్ట్గా కుక్ అవ్వాలి. సో ఒకసారి ఏంటంటే కలుపుకొని మనం వాటర్ యాడ్ చేసుకుందాం. సో ఒకసారి కలుపుకొని మనం దీంట్లో ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి సరిపడగా. మనకి అవి సాఫ్ట్గా కుక్ అవ్వాలి ఆనపకాయ ముక్కలు. సో వాటర్ యాడ్ చేస్తున్నానండి. సో ఇప్పుడు లిడ్ పెట్టి మనం కవర్ చేసుకొని వెయిట్ చేద్దాం ఆ కుక్ అయ్యేదాకా. సో మనకి సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత సో మనం ఇందాక మనం పక్కన ఉంచుకున్న మజ్జిగ అలాగే శనగపిండి మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ శనగపిండిని మజ్జిగలో మనం యాడ్ చేసుకోవాలి, ఉండలు లేకుండా కలుపుకొని తర్వాత దీంట్లో మనం యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఒకసారి మనం బాగా కలుపుకోవాలి, మిక్స్ చేసుకోవాలి. సో ఇది దగ్గర పడేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నానండి. అలాగే కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా కూడా కారం యాడ్ చేసుకోవాలి. సో ఒకసారి మనం కలుపుకుందాం. సరిపడగా సాల్ట్ కూడా మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మనం ఒకసారి కలుపుకొని మనం లిడ్ పెట్టి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి దగ్గర పడేదాకా. ఓకే, మనకి రెడీ అయిపోయింది. దీన్ని నేను బౌల్లోకి తీసేసుకుంటున్నాను. సో ఆనపకాయ చల్ల పులుసు రెడీ అండి. సో ఇది చపాతీలోకి బాగుంటుంది, అలాగే రైస్లో కూడా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే
లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.